వెల్కమ్ టు వెలుగు పేపర్ అనాలిసిస్ అండి. వాటి బ్యానర్ ఐటమ్, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, కరోనా కట్టడికి అవసరమైతే అప్పు తెస్తాం అంటున్నారు కేసీఆర్. నిన్న రివ్యూ చేశారు, హై లెవెల్ రివ్యూ. సో ఇందులో తీసుకున్న డెసిషన్స్ కి సంబంధించిన వార్త చూద్దాం. రాష్ట్రాలకి డైరెక్ట్ గా విదేశీ టీకాలు రానట్లే అని చెప్పి మరొక వార్త చూడొచ్చు. అండ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ కబ్జా కేసు, మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. సీఎం కోర్టుకు పోయినరని రోడ్లు మూసేసిండ్రు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై రకరకాలుగా ఆఫీసర్లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారండి. దాని గురించిన వార్త. రైతులు ఉసూరు తగులుతుంది అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటున్నారు. నిన్న రైతు కోస దీక్ష చేపట్టారు బీజేపీ ఆధ్వర్యంలో. ఖమ్మం ఏనుమామలకు పోటెత్తిన మిర్చి, విపరీతంగా మిర్చి వచ్చింది. మనం ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో వచ్చిందో. వీళ్ళకేం బదులిస్తారు? సరే మీడియా వార్తలు రాస్తే ఏదో నెగటివ్ వార్తలు అని చెప్పి అంటున్నారు. మరి స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలే అనేక సందర్భాల్లో క్వశ్చన్ చేశారు కరోనా విషయంలో సర్కార్ పనితీరు గురించి. మరి వీళ్ళకేం బదులిస్తారు అని చెప్పి ఒక ఆర్టికల్ మనం చూడొచ్చు. ఇట్లాంటి బోలెడని వార్తలు వచ్చే వెలుగు పేపర్ లో, వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టండి, మీకు వార్తలన్నీ వినిపిస్తా. చాలా నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా షేర్ కొట్టండి. ఇవాటి నుంచి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇస్తారటండి. సో 10 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. సామాన్యులకు ఫస్ట్ డోస్ అయితే ఇప్పట్లో లేనట్లే అని చెప్పి చూస్తాం. దాని గురించి మనం 11th పేజ్ లో చూద్దాం. ఇక బ్యానర్ ఐటమ్ కొద్దాం. ఢిల్లీ మహారాష్ట్ర మంచిగా చేస్తున్నాయని చెప్పి నిన్న రివ్యూలో సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడిలో బాగా సక్సెస్ అయ్యాయి ఢిల్లీ మహారాష్ట్ర, అక్కడ స్టడీ చేయండి, అవసరమైతే అక్కడికి ఒక హెల్త్ టీమ్స్ ని పంపించండి. ఢిల్లీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా కరోనాని కంట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తోంది. ఇంకా ఏ రాష్ట్రాలు ఎఫిషియెంట్ గా కరోనాని కంట్రోల్ చేస్తాయో, అందుకు వాళ్ళు చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటో తెలుసుకోండి. మన దగ్గర కూడా కరోనా కంట్రోల్లోనే ఉన్నా కూడా ఇంకా పాజిటివిటీ రేట్ బాగా తగ్గాలి. 5% కంటే తగ్గితేనే పూర్తిగా మనం విజయం సాధించిన వాళ్ళం అవుతామని చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు. అయితే ఎన్ని కోట్లు అయినా సరే ఖర్చు పెడతాం, పదే పదే మనం ఇదే మాట వింటుంటాం, ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెడతామని చెప్పి, అవసరమైతే అప్పులు తెచ్చేందుకు కూడా రెడీగా ఉన్నామని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్, దీంతో మొత్తం వ్యవస్థ అంతా దీనావస్థలో ఒక భయానకమైన సిచ్యుయేషన్స్ లో ఉంది. లాక్డౌన్ తో ఏ శాఖలకి, కొన్ని శాఖలకి ఖర్చు తగ్గుతుంది, కొన్నిటికి పెరుగుతుంది. సో ఏ శాఖలకైతే తగ్గుతుందో ఆ బడ్జెట్ ని ఇటు ఖర్చు పెరిగే శాఖలు, పోలీస్ కానీ హెల్త్ కానీ ఇలాంటి శాఖలకి బదలాయించాలని చెప్పి మంత్రి హరీష్ ని కూడా ఆదేశించారు. అండ్ కరోనా టెస్ట్ల సంఖ్యను పెంచుతామని చెప్పన్నారు. ఈ కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్, లాక్డౌన్ ఇట్లాంటి అనేక ఇష్యూస్ కి సంబంధించి నిన్న రివ్యూ చేశారు ప్రగతి భవన్ లో. మంత్రి హరీష్, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిస్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కరోనాని కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత అంశం మరొకటి లేదు అని చెప్పి సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. ఎంత ఖర్చైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉంది, అవసరమైతే అప్పు తెచ్చైనా సరే కరోనాను కట్టడి చేస్తామని చెప్పి కూడా అన్నారు. ఫీవర్ సర్వేని కంటిన్యూ చేస్తూనే టెస్ట్ల సంఖ్యను పెంచాలని చెప్పి కూడా ఆదేశించారండి. టెస్ట్ల కోసం వచ్చిన వాళ్ళలో ఒక్కరిని కూడా వెనక్కి పంపొద్దు అని చెప్పి అంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా మొన్న మధ్య మనం చెప్పుకున్నాం, టెస్ట్లకు వెళ్తే అక్కడున్న డిఎంహెచ్ వాళ్ళు చెప్తున్నారు మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, టెస్ట్లు ఇన్ని మాత్రమే చేయాలి అని చెప్పి, సో మేమేం చేయలేము అని చెప్పి వెనక్కి పంపుతున్న పరిస్థితి. ఆదేశాలు ఇన్హరెంట్ గా అట్లాంటివి ఇస్తారు, బయట ఇట్లాంటి రివ్యూస్ చేసినప్పుడు మాత్రం టెస్ట్ల సంఖ్య పెంచండి అని చెప్పి ఆదేశిస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్. సో టెస్ట్ల కోసం వచ్చిన వాళ్ళని ఎవరిని వెనక్కి పంపొద్దు అని చెప్పి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇన్ని రోజుకి ఇన్ని టెస్టులే చేస్తామన్న నిబంధన ఎత్తేయాలని చెప్పి కూడా అన్నారండి. ఇందుకు తగ్గట్లుగా 50 లక్షల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకోవాలి, ఇవాటి నుంచే అన్ని పిహెచ్సీలకు కూడా సరిపడా కిట్లు పంపించాలని చెప్పి కూడా అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పారు, దాని లోపల పేజీలో చూద్దాం. రాష్ట్రాలకి డైరెక్ట్ గా విదేశీ టీకాలు రానట్లే ఉందండి, ఎందుకంటే ప్రభుత్వాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్స్ పిలుచుకుంటున్నాయి, పిలుచుకోవచ్చు అని చెప్పి కేంద్రం కూడా చెప్పింది. అయితే అది సక్సెస్ అయ్యే సిచ్యుయేషన్ అయితే కనిపిస్తలేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 11 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా గ్లోబల్ టెండర్స్ ని పిలిచాయి. అయితే చాలా రాష్ట్రాల రిక్వెస్ట్లని విదేశీ వ్యాక్సిన్ కంపెనీలు తిరస్కరిస్తున్న పరిస్థితి. మేము డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికే సప్లై చేస్తాము, రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు అని చెప్పి వ్యాక్సిన్ కంపెనీలు చెప్తున్న పరిస్థితి. సో విదేశీ కంపెనీల నుంచి డైరెక్ట్ గా వ్యాక్సిన్లు దక్కడం అనేది చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఈ వ్యాక్సిన్ సరఫరా కోసం పంజాబ్ గవర్నమెంట్ ఫైజర్, మోడర్నా కంపెనీలు ఆశ్రయించగా ఆ కంపెనీలు నో చెప్పిన విషయం ఆల్రెడీ మనకు తెలుసు. ఢిల్లీ కూడా తాజాగా ఆ లిస్ట్ లో చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చెప్పారు, మేము ఫైజర్, మోడర్నా అడిగితే మాకు రాష్ట్రాలతో కాదు, మేము డైరెక్ట్ గా కేంద్రంతోనే డీల్ చేస్తామని చెప్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. అయితే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? మనం కూడా 1 కోటి డోసులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి. నెలకి 15 లక్షల నుంచి 20 లక్షల డోసుల్ని మొత్తం 6 నెలల్లో మొత్తం డోసులు సప్లై చేయాలని చెప్పి నోటిఫికేషన్ లో మన రాష్ట్రం పేర్కొంది. WHO, DCGI పర్మిషన్స్ పొందిన వ్యాక్సిన్ సప్లయర్స్ ఇందులో పాల్గొనొచ్చని కూడా చెప్పింది. ఈ నెల 21st నుంచి టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది, జూన్ 4th తో ఈ గడువు ముగియనుంది. అయితే తాజాగా పంజాబ్ అండ్ ఢిల్లీ రిక్వెస్ట్లని
ఫైజర్ అండ్ మోడర్నా కంపెనీలు తిరస్కరించాయి. సో మన ప్రభుత్వం గ్లోబల్ టెండర్స్ పై కూడా సందిగ్ధత నెలకొంది అని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై భూ కబ్జా కేసు. సో కాప్రాలోని 100 కోట్ల విలువైన 90 ఎకరాల భూమిని కాజేయడానికి బెదిరింపులకు దిగడంతో పాటు జేసీబీలతో ఈ ఫెన్సింగ్ గోడను కూల్చి బాధితుల్ని చంపేందుకు ప్రయత్నించినట్లుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై నిన్న కేసు నమోదైంది. ఈ వివాదాస్పద భూమి వ్యవహారంలో సుభాష్ రెడ్డితో పాటు రెవెన్యూ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాప్రా ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ పై కూడా పోలీసులు కేసు పెట్టారని చెప్పి చూస్తున్నాం. దాని గురించి రెండు పేజీలు చూద్దాం. కోర్టుకు పోయినరని రోడ్లు మూసేసిండ్రు. ఎంత దారుణం అంటే మనం ఒక ఫోటో చూస్తే అర్థమవుతుంది, అది దారండి రోడ్డు. అది వేములఘాట్ గ్రామానికి వెళ్లే రోడ్డుని మట్టి వేసి ఎట్లా మూసేశారో మనం చూడొచ్చు. సో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మనకు తెలుసు న్యాయమైన పరిహారం కోసం చాలా మంది నిర్వాసితులు కోర్టుకు వెళ్లారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మాకు న్యాయం జరిగేంత వరకు మేము కదలమని చెప్పి భీష్మించి కూర్చున్నారు. అయితే కోర్టుకు వెళ్లి తమ పనులకు అడ్డు తగులుతున్నారని చెప్పి ఆఫీసర్లు సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్ తుర్క బంజీర్పల్లి గ్రామాలకు వెళ్లే రోడ్లకి అడ్డంగా మట్టి కుప్పలు పోసి ప్రజలు రాకపోకలకి ఇబ్బందులు కలిగిస్తున్న సిచ్యుయేషన్. బలవంతంగా ఖాళీ చేయిస్తే కోర్టు నుంచి ముట్టకాయలు పడతాయని చెప్పి పొమ్మన్లకుండా పొగబెడుతున్నారు, కక్ష సాధిస్తున్నారు అని చెప్పి పాప నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 500 కుటుంబాలు పోరాటం చేస్తున్నాయండి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట జిల్లా తొగుట కొండపాక మండలాల్లో మొత్తం 9 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. సో అక్కడ కుటుంబాలు ఎలాంటి పోరాటం చేస్తున్నాయి మనం లోకల్ పేజీలో చూద్దాం. ఖమ్మం ఏనుమామలకు పోటెత్తిన మిర్చి. మనం అక్కడ ఫోటో చూడొచ్చు, ఖమ్మం మార్కెట్ యార్డ్ కి భారీగా తరలి వచ్చిన మిర్చి. ఖమ్మం వరంగల్ ఏనుమామల మార్కెట్లకు మిర్చి పోటెత్తింది. 20 రోజుల తర్వాత ఖమ్మం, నెల తర్వాత ఏనుమామల మార్కెట్లు సోమవారం ఓపెన్ అయ్యాయి. సో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇన్నాళ్లు పంటలు అమ్ముకోలేక గొడౌన్స్ లో దాచుకున్న వాళ్ళు, ఇళ్లలో స్టాక్ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారిగా అందరూ కలిసి మార్కెట్ ని ముంచెత్తిన పరిస్థితి. ఖమ్మంలో మార్కెట్ కి సుమారు 70,000 బస్తాలు వచ్చాయి. సో మార్కెట్ యార్డ్ ఎటు చూసినా మిర్చి బస్తాలతో నిండిపోయింది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా రైతులు భారీగా తరలి వచ్చారు. అయితే మిర్చి ఎక్కువ రావడంతో షురు చేస్తున్నాండి వ్యాపారులు దోపిడీ. కేవలం 20% మిర్చికి, అది కూడా ఫైన్ క్వాలిటీకి, గరిష్టంగా క్వింటాల్ కి 13,000 పెట్టారు. మిగిలిన పంటని 12,000 లేకపోతే అంతకంటే తక్కువ ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తారు. గత నెలలో క్వింటాల్ గరిష్టంగా 14,400 పలికింది. ఈసారి ఒక్కో క్వింటాల్ పై 1,000కి పైగా రైతులు నష్టపడిన పరిస్థితి. మిర్చిని రోజు విడిచి రోజు ఈ నెల 30వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి ఆఫీసర్లు చెప్పారు. 31st నుంచి గతంలో మాదిరి ప్రతిరోజు మిర్చితో పాటు ఇతర కొనుగోలు కూడా కొనసాగుతాయని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. వీళ్ళకి ఏం బదులిస్తారు? సో అన్ని బాగున్నాయి, అంతా బాగుంది, సూపరో సూపర్. కరోనాని కంట్రోల్ చేయడంలో అసలు తెలంగాణ సర్కార్ దేశానికే ఒక ట్రెండ్ సెట్టర్, దిక్సూచి. రాష్ట్రంలోని సర్కార్ ఆసుపత్రులు అద్భుతమైన సౌలతులు ఉన్నాయి, బెడ్లకైతే కొరతే లేదు, కరోనా టెస్ట్లకైతే ఆగమే లేదు, వ్యాక్సిన్ డ్రైవ్ అద్భుతంగా జరుగుతుంది, ఎంఎస్ స్పీడ్ గా జరుగుతుంది, మెడిసిన్స్ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి, ఎందుకంటే అన్ని రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరుకుతున్నాయి, ఆక్సిజన్ సిలిండర్లు అయితే అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి నిజం కాకున్నా సరే ఇలాంటి రాతలే రాసి జనాల్ని నమ్మించాలని చెప్పి సుద్దులు పలుకుతోంది నమస్తే తెలంగాణ. ఇలాంటి వార్తలే రాయాలి, నిజాల్ని దాచిపెట్టి అందమైన అబద్ధాలతో కట్టుకథలు అల్లాలి అని చెప్పి మీడియాకు సుద్దులు చెప్తున్న పరిస్థితి నమస్తే తెలంగాణ పత్రిక. ప్రభుత్వం కరోనా టెస్టులు, డెత్లు అన్నిటి విషయాల్లో కూడా దాపరికం కనబరుస్తున్న పరిస్థితి, అన్నిటినీ దాచిపెడుతోంది. సేమ్ అట్లానే పత్రికలు, ఛానళ్లు కూడా ప్రజలకి నిజాలు తెలియకుండా దాచిపెట్టాలని చెప్పి బెదిరింపు రాతలకు దిగుతోందండి నమస్తే తెలంగాణ పత్రిక. ప్రజల పక్షాన వాస్తవాలు ఎలుగెత్తుతుంది V6 వెలుగు, అలాంటి బాధ్యతాయుత మీడియాపై అడ్డగోలు కూతలు కూడా పూస్తున్న పరిస్థితి. సో టీఆర్ఎస్ కార్యకర్తలే స్వయంగా ఎట్లాంటి మాటలు మాట్లాడారు మనం లోకల్ పేజీలో చూద్దాం. సెకండ్ పేజ్కి వెళ్దామండి. సెకండ్ పేజ్కి వెళ్తే వీళ్ళకేం బదులిస్తారు, మనం అదే ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూద్దాం. సో మీరు బాగా ఊదినవే నిజాలైతే కరోనా టెస్ట్ల కోసం, వ్యాక్సిన్ల కోసం, హాస్పిటళ్లలో బెడ్ల కోసం, చివరికి శ్మశానాల్లో దహన సంస్కారాల కోసం ఎందుకు జనం ఇంత బాధపడుతున్నారు? మనం ప్రతిరోజు చూస్తున్నాం జనం ఎంత ఆగమైతున్న పరిస్థితో. కరోనా బారిన పడ్డ పేద కుటుంబాలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే సోయి కూడా లేదు ప్రభుత్వానికి. సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టేందుకున్న ఉత్సాహం ఆ తొందరలో కనీసం సగమైన హాస్పిటల్లో ఫెసిలిటీస్ కల్పించడంపై చూపిస్తే అద్భుతంగా ఉండేది పరిస్థితి. అసలు ఇన్ని నెలలుగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరకుండా ప్రభుత్వం ఎందుకు నానుస్తోంది? దీనికి ఎక్కడ ఆన్సర్ లేదు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ఎందుకు తప్పించుకుంటోంది? అసలు సర్కార్ దవాఖానలో అద్భుతమైన సౌలతులు ఉంటే సామాన్యులు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి లక్షలకి లక్షల అప్పులపాలు ఎందుకు అవ్వాల్సి వస్తుంది? కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని ఉంటే ప్లీజ్ సార్, మనం ప్రతిరోజు చూస్తామండి ప్రముఖులందరికీ కూడా ట్వీట్లు పెడుతున్నారు, సార్ ప్లీజ్ సార్ ఒక్క బెడ్ ఇప్పించండి సార్, ఒక్క ఆక్సిజన్ బెడ్ ఇప్పించండి సార్, లేకపోతే రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ ఇప్పించండి సార్, ఇట్లాంటి ఎన్నో విజ్ఞప్తులు పెడుతున్నారు. మరి ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ఫీజులో మోత చూడండి అని చెప్పి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తున్నాయి.
ఓటిపడి మరీ మినిస్టర్స్ కి ట్వీట్ చేస్తున్నారు జనాలు. ఆస్క్ కేటీఆర్ అన్న ఐటీ మంత్రికి తమ ఫిర్యాదులతో పబ్లిక్ చుక్కలు చూపించిన పరిస్థితి. అన్ని బాగుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి సార్? ఇవన్నీ సరే, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులపై టీఆర్ఎస్ లీడర్లే సర్కార్ కి కడిగి పారేస్తున్న పరిస్థితి. సర్కార్ దవాఖానలకు పోవద్దు, పోతే చచ్చిపోడు అని చెప్పి వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నారు. సిద్దిపేట హాస్పిటల్లో ఎవరు పట్టించుకోక తన తల్లి చనిపోయింది అని చెప్పి టీఆర్ఎస్ లీడర్ తల్లడిల్లితే అతనిపై కేసు పెట్టిన ఘనత ఎవరిది? సో కనీసం వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఏం బదులిస్తారు? సరే, V6 వెలుగు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఎట్లా ఆన్సర్ లేదు, మరి వీళ్ళు అడుగుతున్న వాటికి ఏం చెప్తారు అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నాం. టీఆర్ఎస్ మైనార్టీ సెల్ టౌన్ లీడర్ సిద్దిపేటకు చెందిన ఎండి మునీర్ పాషా ఏమన్నారో చూద్దాం. అధికార టీఆర్ఎస్ పార్టీ లీడర్ గా ఉండి కూడా మా అమ్మని బతికించుకోలేకపోయాను. మా అమ్మకి కరోనా సోకడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సెంటర్ లో చేర్పించిన, సరైన ట్రీట్మెంట్ చేయలేదు, ఆక్సిజన్ సరిగ్గా పెట్టకపోవడంతోనే 5వ రోజే మా అమ్మ చచ్చిపోయింది. సరైన ట్రీట్మెంట్ ఇస్తే అమ్మ బతికేది అని చెప్పి అతని ఆవేదన. అసలు ఎక్కడ సమాధానం సరిగా చెప్పకూడదు, నా అనుచరులతో కలిసి లోపలేకపోతే అమ్మ చచ్చిపోయి కనిపించింది. ఆక్సిజన్ అక్కడ సిలిండర్ లో ఆక్సిజన్ అయిపోయింది, క్లియర్ గా కనిపించింది. ఆక్సిజన్ లేకే మా అమ్మ చనిపోయింది, ఇంత నిర్లక్ష్యమా అని చెప్పి అతను చెప్పిన పరిస్థితి. ఆక్సిజన్ అందితే మా అమ్మ బతికేది అని చెప్పి ఈ టీఆర్ఎస్ లీడర్ చెప్పిన పరిస్థితి. సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ లీడర్ గడ్డ మీద జీవన్ రాజు ఏమన్నారు చూద్దాం. 2006 నుంచి టీఆర్ఎస్ లో పనిచేస్తున్న, ఉద్యమంలో ఎన్నికల్లో ఉన్నుండి పనిచేసిన, మా నాన్న కరోనా వస్తే ప్రభుత్వంపై నమ్మకంతో, నా దగ్గర డబ్బులు లేక కాదు, డబ్బులున్నా సరే ప్రభుత్వం మీద నమ్మకంతో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో జాయిన్ చేయించిన, కోవిడ్ వార్డ్ లో జాయిన్ చేసుకున్నారు కానీ ట్రీట్మెంట్ సరిగా చేయలేదు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి అసలు ఎక్కడ కూడా ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ పెడతలేరు, స్వయంగా డాక్టర్సే ఈ విషయం చెప్పారు. అయితే పార్టీ ముఖ్యం అనుకుని కాళ్ళు చేతులు అరగదీసుకుని మరి టీఆర్ఎస్ కు ఊడిగని చేస్తే నాకు మిగిలింది దుఃఖమే, మా నాన్నను కూడా నేను కాపాడుకోలేకపోయా, ఈ ఒక్క హాస్పిటల్లోని రోజుకు 30 మంది దాకా చనిపోతున్నారు అని చెప్పి జీవన్ రాజు మొత్తం విషయాన్ని బట్టబయలు చేసిన పరిస్థితి. శవాల్ని దాచిపెట్టడమే ఇక్కడ అభివృద్ధి, మీకు కూడా చెప్తున్నా కరోనాతో సర్కార్ దవాఖానలకు పోతే చచ్చిపోడే అని చెప్పి అతను మొత్తం ఉన్నది ఉన్నట్లు చెప్పారు. వరంగల్ కి చెందిన ఇంకో టీఆర్ఎస్ లీడర్ ఆవేదన చూద్దాం. కంప వినోద్, మొదటి నుంచి టీఆర్ఎస్ లో పనిచేస్తున్నా, ఈ మధ్య కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఇల్లీలు తిరిగి కరోనా తెచ్చుకున్నా, ఆక్సిజన్ అందక ఊపిరి సలపలేని పరిస్థితి ఉంటే ఎంతో మంది లీడర్స్, నేను ఎవరు గెలుపు కోసం అయితే పనిచేస్తానో అలాంటి లీడర్స్ ని ఎంత ప్రాధాన్యపడ్డా సరే నన్ను ఎవరు పట్టించుకోలేదు, చివరికి చేసేదేం లేక మా కుటుంబ సభ్యులు ఎంజీఎం లో చేర్పించారు, కానీ అక్కడ దారుణమైన పరిస్థితి, స్టార్టింగ్ లో ఆక్సిజన్ దొరకలా, సెలైన్ కూడా సరిగా పెట్టలా, చాలా బ్లడ్ పోయింది, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలా, మా లీడర్లకి ఫోన్ చేసి బతిమిలాడినా కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పి అతను చెప్పిన పరిస్థితి. అండ్ ఈ నెల 9న హాస్పిటల్ బెడ్ మీద నుంచి సెల్ఫీ వీడియోలో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేత మిట్టపల్లి శ్రీనివాస్ ఏమన్నారో చూద్దాం. సాగర్ ఎన్నికల వల్ల పెద్ద ఊర మండలంలో ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఏ ఇల్లు చూసినా కరోనా బాధితులే కనిపిస్తున్నారు. బెడ్ దొరికితే చాలు భగవంతుడు అనుకుంటూ నల్గొండకు హైదరాబాద్ లోని హాస్పిటల్కి పోతున్నారు. అష్ట కష్టాలు పడి నేను హైదరాబాద్ లో ఒక బెడ్ దొరికించుకున్నా. మండలంలో కనీసం 40,000 నుంచి 50,000 మంది ఉంటే ఇప్పటి వరకు 5,000 టెస్టులు మాత్రం 5,000 టెస్టులు కూడా చేయలేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది. నేను ఇట్లా చెప్పుకుంటున్న నా బాధని కానీ ఎంతో మంది టీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు పార్టీని బూతులు తిడుతున్న పరిస్థితుంది. నా కళ్ళ ముందే మన పార్టీని గవర్నమెంట్ ని తిడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నా అని చెప్పి మిట్టపల్లి శ్రీనివాస్ సెల్ఫీ వీడియో పెట్టారు. ఇంకొక వ్యక్తి ఆవేదన మనం చూడొచ్చు. నిన్న 3 గంటలకు సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో కరోనాతో అడ్మిట్ అయినా 70% నిమ్మొచ్చి ఊపిరికి ఇబ్బంది అవుతుంది, ఇంతవరకు ఏ డాక్టర్ చూడలేదని చెప్పి ఈ నెల 15న టీఆర్ఎస్ నేత షఫీ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అది కాస్త వైరల్ అయింది. అంతే వెంటనే కొంతమంది టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి అంత బాగుంది అని చెప్పి మళ్ళీ షఫీతో మాట్లాడించిన పరిస్థితి. అసలు ఒక్క రోజులో అబద్దాలు నిజాలు ఎట్లయిపోతాయి? మరి ప్రతిపక్ష పార్టీ నేతలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు, కావాలనే విమర్శలు చేస్తున్నారు అని చెప్పి అధికార పార్టీ లీడర్లు ఇంకా కూడా మాటల యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఎవరికి సమాధానం చెప్పకపోయినా మీ పార్టీ లీడర్లు, మీ పార్టీ కార్యకర్తలే కడిగి పారేస్తున్నారు, ఎక్కడ ఏమి సవలతులు లేవు అని చెప్పి వీళ్ళకేం సమాధానం చెప్తారు? సో చూద్దాం ఏం సమాధానం చెప్తారు, దాని గురించి వార్త. అండ్ ఖర్చు పెడతాం. సో నిన్న రివ్యూ మీటింగ్ లో కేసీఆర్ కరోనా టెస్ట్ల కోసం వచ్చే వాళ్ళంతా మాక్సిమం నిరుపేదలే ఉంటారు, సో వాళ్ళలో ఎవరికి కూడా టెస్ట్లు నిరాకరించొద్దు అని చెప్పన్నారు. జ్వరం సర్వే ద్వారా, టెస్ట్ల ద్వారా కిట్లు పంపిణీ చేస్తూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు ప్రైవేట్ వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృక్పథంతో పనిచేయాలని చెప్పి కూడా అన్నారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం బెడ్లు పెంచాలని చెప్పి కూడా ఆయన సూచించారండి. హైదరాబాద్ లో 1100, జిల్లాల్లో 400 బెడ్లు రెడీ చేయాలని చెప్పన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి గుర్తించాలి, ఈ మెడిసిన్స్ ఏవైతే బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో ఇంపార్టెంటో వాటిని అన్నింటినీ కూడా ఆర్డర్లు ఇవ్వాలని చెప్పన్నారు. పోసకోనజోల్ మెడిసిన్ కొనిపెట్టుకోవాలి అని చెప్పి కూడా ఆదేశించారు. మొత్తం డాక్టర్లని యుద్ధ ప్రాతిపదికన నియమించుకోవాలని చెప్పారు. మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి
అటు కరోనా బాధితులు ఇటు బ్లాక్ ఫంగస్ బాధితులు అందరూ వస్తుంటారు. మన రాష్ట్ర జనాభా 4 కోట్లే, కానీ మనం 10 కోట్లు అని చెప్పి అనుకుని మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అందజేయకుండా తప్పేట్టు లేదు అని చెప్పి కూడా సీఎం అన్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడి రాష్ట్రానికి ఎక్కువ డోసులు వచ్చేలా చూడాలి అని చెప్పి మంత్రి కరోనా టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేటీఆర్ ని సీఎం ఆదేశించారండి. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు మొత్తం సిద్ధంగా ఉండాలని చెప్పి ఆదేశించారు. డాక్టర్లు స్టాఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని స్పీడప్ చేయాలని చెప్పన్నారు. దవాఖానలో మందులు మౌలిక సదుపాయాలు ఇంకా ఏమేం కావాలో నివేదిక తయారు చేయాలని చెప్పి హెల్త్ డైరెక్టర్ ని ఆదేశించారు. అన్ని బెడ్లకు ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ సప్లై ఉండాలి, 600 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ సప్లై పెంచాలి అని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. ఆయుష్మాన్ కోసం తెలంగాణ ఎన్హెచ్ఏ ఒప్పందం, సో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎం జేఏవై వెంటనే తెలంగాణను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్హెచ్ఏ ప్రకటించిందండి. ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపేసి కొత్త పథకాన్ని ఆయుష్మాన్ భారత్ పిఎం జే ఆరోగ్యశ్రీగా పిలుస్తారు. మన రాష్ట్రంలో మనం ఇదివరకు చెప్పుకున్నాం 26 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. సో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒక్కో ఫ్యామిలీకి 5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తారు. దేశవ్యాప్తంగా 22,000 హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. తెలంగాణలోని ఇతర రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పథకాన్ని ఇక్కడ వాడుకోవచ్చు. సో మరిన్ని వివరాలకి టోల్ ఫ్రీ నెంబర్ 1455 కి కాల్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్పారు. 18 నుంచి 44 ఏళ్ల వాళ్ళకు టీకాల్లో మనమే లాస్ట్, సో మనకి మరొక ఖ్యాతి దొరికింది. 18 to 44 ఇయర్స్ వాళ్ళకి ఏదైతే వ్యాక్సినేషన్ కి May 1st నుంచి ఓకే చెప్పిందో కేంద్రం, దానికి సంబంధించి మన రాష్ట్రంలో చాలా స్లోగా నడుస్తోంది ఏజ్ గ్రూప్ అని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. తెలంగాణ లాస్ట్ ప్లేస్ లో ఉందండి. ఈ కేటగిరీలో ఇప్పటి వరకు కేవలం 654 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసిన పరిస్థితి. లక్షద్వీప్, డామన్ డియు, దాద్రా నగర్ హవేలీ యూటీలతో పోలిస్తే జస్ట్ 10% మాత్రమే ఇది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ తో పోల్చినా సరే మన రాష్ట్రం వ్యాక్సినేషన్ లో చాలా చాలా వెనుకబడి ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 18 నుంచి 44 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్ళలో 1 కోటి మందికి పైగా వ్యాక్సిన్స్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న చెప్పింది. రాజస్థాన్ లో 13 లక్షల మందికి వేశారు, 13 లక్షలకు పైగా మందికి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బీహార్ లో 12 లక్షల మందికి పైగా, యూపీలో 10 లక్షలకు పైగా వేశారు, ఢిల్లీ 9 లక్షలకు పైగా, మధ్యప్రదేశ్ 7 లక్షలకు పైగా, మహారాష్ట్ర 7 లక్షలకు పైగా, ఛత్తీస్గఢ్ 7 లక్షలకు పైగా నెక్స్ట్ ప్లేసెస్ లో ఉన్నాయి. 18 to 44 ఏజ్ గ్రూప్ అండి. 21.80 కోట్లు ఇచ్చింది కేంద్రం ఆయా రాష్ట్రాలకి ఇప్పటిదాకా. ఇందులో ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1 కోటి 80 లక్షలకి పైగా డోసులు ఉన్నట్లుగా చెప్పింది. ఇప్పటి వరకు 21 కోట్ల డోసుల్ని రాష్ట్రాలకు ఇవ్వగా వేస్టేజ్ తో కలిపి 20 కోట్ల వరకు డోసుల్ని వినియోగించుకున్నట్లు చెప్పింది. మరో 3 రోజుల్లో రాష్ట్రాలకి మరో 48 లక్షల డోసులు ఇస్తామని చెప్పి కూడా చెప్తోంది. సో 18 to 44 ఏజ్ గ్రూప్ లో చాలా వెనుకబడింది మన రాష్ట్రం. దాని గురించిన వార్త రేపు చంద్రగ్రహణం అని చెప్పి ఇంకో ఆర్టికల్ చూడొచ్చు మనం. బుధవారం 3:15 స్టార్ట్ అయ్యి 6:23 ముగుస్తుంది. సో రాష్ట్రాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు మన బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నట్ట గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో సూపర్ బ్లడ్ మూన్ గా కనిపిస్తాడని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో దాని గురించిన వార్త. అండ్ పిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువని చెప్పలేమని నీతి ఆయోగ్ మెంబర్ వికే పాల్ అన్నారు. కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపైనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందనేది ఇప్పటికైతే దానికి సంబంధించి ఎలాంటి సూచనలు కనిపించడం లేదని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో ఏజ్ ఓల్డ్ పీపుల్ పై ఎఫెక్ట్ పడింది, సెకండ్ వేవ్ లో కొంచెం యంగ్ పాపులేషన్ టార్గెట్ అయింది, సో థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు వికే పాల్. ఎక్కడ కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి గతంలోనే అంటే తక్కువగా ఉంటుందని చెప్పి ఇదివరకే ప్రకటించింది కేంద్రం. చాలా వరకు పిల్లలకు వస్తే సింప్టమ్స్ కూడా పెద్దగా కనిపించాయి, నార్మల్ గా వచ్చి పోతుంది, అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సినంత సీరియస్ సిచ్యుయేషన్ అయితే రాదు పిల్లలకి అని చెప్పి ఆయన అన్నారు. అయితే తక్కువ పిల్లలకి అవకాశాలు తక్కువ అనేది కూడా కరెక్ట్ కాదు. పిల్లలు పెద్దల్లో పాజిటివిటీ రేట్ కూడా ఒకేలా ఉన్నట్లుగా డిసెంబర్ అండ్ జనవరి సీరో సర్వేలో తేలింది. ఇట్స్ నాట్ లైక్ దట్ అని చెప్పి కూడా చెప్పారు. మరి ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారండి. అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా వినిపించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు, ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి చాలా రాష్ట్రాలు ఆల్రెడీ థర్డ్ వేవ్ కి సంబంధించి ప్రిపరేటరీ మెజర్స్ కూడా మొదలు పెట్టేసాయి. మెయిన్ గా పిల్లల్ని మైండ్ లో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఖమ్మం ఎనుమామలకు మిర్చి పోటెత్తిందండి. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. సో వరంగల్లోని ఎనుమామల మార్కెట్ ప్రాంగణం అంతా ఎర్ర బంగారంతో కళకళలాడింది. April 24th నుంచి బంద్ అయిన మార్కెట్ తిరిగి ఓపెన్ కావడంతో పెద్ద ఎత్తున తీసుకొచ్చారు రైతులు.
సో దాదాపు నెల రోజుల పాటు కొనుగోలు సాగకపోవడం, మిర్చిని ఇంటి దగ్గర స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. సో సోమవారం దాదాపు 50,000 బస్తాలు మార్కెట్ కు వచ్చినట్లుగా ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి. వండర్ హాట్ రకానికి 14,500 గరిష్టంగా, కనిష్టంగా 11,000 ధర పలికింది. చాలా చోట్ల ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పాపం అక్కడ రైతులు బయట ఎక్కడ ఫుడ్ దొరకపోవడంతో ఖమ్మం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భోజన వసతి కూడా కల్పించారు. బట్ ఎక్కడ ఫిజికల్ డిస్టెన్స్ కనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో రైతులు రావడం వల్ల. అక్కడ ఇంకో ఫోటో చూడొచ్చు, వరంగల్ ఎనుమామల మార్కెట్ కు వచ్చిన మిర్చి బస్తాల ఫోటో. అండ్ ఆనందయ్య మందుతో ప్రమాదం లేదు అని తేల్చారండి. ఆయుష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఏపీ సీఎం జగన్ కి. ఏదైతే ఆనందయ్య ఆయుర్వేదం మందిస్తున్నారో కరోనాకి, దాంతో దానిలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని చెప్పి ఆయుష్ కమిషన్ స్పష్టం చేసింది. సో ఆనందయ్యకి ఇస్తున్న మందు, ఆనందయ్య ఇస్తున్న మందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజలకి పంపిణీ చేయొచ్చు అని చెప్పి ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నివేదిక వచ్చిన తర్వాత ఈ మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా చెప్పారు. ఆల్రెడీ 70,000 నుంచి 80,000 మందికి ఈ మందు ఇచ్చానని చెప్తున్నారు. 1,000 మంది తీసుకుంటే ఒకరు లేదా ఇద్దరికి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. మందు నాణ్యతను అయితే పరిశీలించాల్సింది. అయితే ఈ మందును కరోనాకి మందుగా పరిగణించలేము, మందు వల్ల ఉపయోగం ఉంది, అలాగే ఆ ప్రాంతంలో కేసులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నామని చెప్పి ఆయుష్ కమిషనర్ రాములు నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సో ప్రమాదం లేదు అని చెప్పారు. మరి చూడాలి దీని మీద ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుందో. అండ్ అంబులెన్స్ లకు స్పెషల్ లైన్ పెట్టాలని చెప్పి డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారండి. యాక్చువల్లీ చెక్ పోస్టులు ఏవైతే ఏర్పాటు చేశారో మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఆ విపరీతంగా ఈ తనిఖీల వల్ల దానివల్ల ఆ చెక్ పోస్టుల దగ్గర రష్ లో అంబులెన్స్లు ఉండిపోతున్నాయి, అవి ఆగిపోతున్న పరిస్థితి, ముందు కదలడానికి ఛాన్స్ దొరకట్లా అని చెప్పి. సో స్టేట్ బోర్డర్స్ జిల్లాలో చెక్ పోస్టుల దగ్గర సైన్ బోర్డులు పెట్టి అంబులెన్స్లకి స్పెషల్ లైన్ పెట్టాలి అని చెప్పి డీజీపీ ఆదేశించారు. దాని గురించి వార్త. రాష్ట్రాలకు డైరెక్ట్ గా విదేశీ టీకాలు రానట్లే. సో పంజాబ్ తర్వాత ఢిల్లీ గవర్నమెంట్ రిక్వెస్ట్ ని కూడా ఈ వ్యాక్సిన్ కంపెనీలు తిరస్కరించాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలతో కాదు, మేము డైరెక్ట్ గా కేంద్రంతో డీల్ చేస్తాయని చెప్పి చెప్పిన పరిస్థితి. మనీష్ సిసోడియా మాట్లాడుతూ నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం, గతేడాది డిసెంబర్లో ఫైజర్ మోడర్నా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలకు అమెరికా అనుమతి ఇచ్చింది, మన దగ్గర ఇప్పటికీ కూడా వీటి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? ఈ మధ్య స్పుత్నిక్ వీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మోడర్నా ఫైజర్లకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. దాని గురించి వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే సీఎం మెడలు వంచైన వడ్లు కొనిపిస్తామని చెప్పి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి అంటున్నారు. మా పార్టీ ఉద్యమాలు ఆందోళనలతో కేసీఆర్ అనేక విషయాల్లో దిగొచ్చారు. కేసీఆర్ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ రద్దు చేయించాం, ఫామ్ హౌస్ నుంచి ఆయన్ని బయటికి రప్పించి హాస్పిటల్లో విజిట్ అది చేయించాం, అదే మాదిరిగా ఇప్పుడు రైతుల పంట మొత్తం కొనుగోలు చేసేలా చేస్తాము బీజేపీ ఆధ్వర్యంలో అని చెప్పి ఆయన మాట్లాడారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కొనకుండా ఆలస్యం చేయడంతో అవి వర్షానికి తడిసి ముద్దవుతున్న పరిస్థితి, అయినా ఎందుకు సీఎం ఈ విషయంలో స్పందించట్లేదని చెప్పి క్వశ్చన్ చేశారు. రైతే రాజు అని చెప్పి అంటారు కదా, మాట ఏమైంది అని చెప్పి వివేక్ వెంకటస్వామి క్వశ్చన్ చేశారు. రైతు గోసా బీజేపీ దీక్షలో భాగంగా తన ఇంట్లోనే ఆయన దీక్ష కూర్చున్నారు. సో కేసీఆర్ మాటలకి చేతలకి పొంతనుండదు, ఆయన ఎప్పుడు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వెంటనే రైతుల నుంచి వడ్లు కొనాలి, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు గుంజి ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవడం, అడ్డంగా భూములు కొనడం తప్ప రైతులకి రైతుల బాధ పట్టట్లేదు కేసీఆర్ అని చెప్పి ఆయన విమర్శించారు. రైతుల ఉసురు తగులుతుంది అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారండి కేసీఆర్ మీద. వడ్లు కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోంది, వానలకు వడ్లు తడిసిపోయి రైతులు బోసపడుతున్నారు, అయినా కూడా సీఎం కేసీఆర్ స్పందించట్ల కాలు ఎముడిగా మారారు ఆయన రైతుల పట్ల అని చెప్పి కామెంట్ చేశారు. వారి ఉసురు ఖచ్చితంగా ఆయనకి తగిలి తీరుతుంది అని చెప్పి హెచ్చరించారు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలే బ్రోకర్లుగా మారి తాళ్ళు తరుగు అని చెప్పి రైతుల్ని నిండా ముంచేస్తున్నారు, ఇంతకంటే దారుణం ఉంటుందా? వెంటనే వడ్లు కొనుగోలు చేసి వాటికి సంబంధించిన డబ్బులు కూడా వెంటనే రైతుల అకౌంట్ లో వేయాలి అని చెప్పి ఆయన అంటున్నారు. నిన్న రైతు గోసా బీజేపీ దీక్ష పేరిట ఆ పార్టీ నేతలు కరోనా నిబంధనలకు అనుగుణంగా చాలా మంది ఎక్కడికక్కడ ఇళ్లలో దీక్ష చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరిళ్లలో వారు దీక్ష కూర్చున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, నేతలు ప్రేమేందర్ రెడ్డి, శాంతకుమార్ మాత్రం పార్టీ స్టేట్ ఆఫీస్ లో దీక్ష చేపట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్, సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, మురళీధరరావు, డికే అరుణ, విజయశాంతి, పొంగులెట్టి సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరిళ్లలో వారు దీక్ష కూర్చున్నారు. సంజయ్ మాట్లాడుతూ నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లకు రైతులు తెచ్చిన వడ్లు అట్లనే ఉంటున్నాయి, వర్షానికి తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, అయినా సరే సీఎంకి ఏమాత్రం కనికరం లేకుండా పోయిందని చెప్పి మాట్లాడారు. ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనటం లేదని మనస్తాపం చెంది రైతులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు, కేవలం రైతుల దృష్టి మరల్చేందుకే హాస్పిటల్ని విజిట్ చేశారు కేసీఆర్, గాంధీ ఎంజీఎం హాస్పిటల్కి వెళ్లారు, వెళ్ళి ఆయన ఏం ఒరగబెట్టినరు అని చెప్పి సంజయ్ క్వశ్చన్ చేశారు. ఈ సీజన్ లో 20,00,000 టన్నుల పంట పండితే కనీసం సగం కూడా ఇప్పటిదాకా కొనలేదు, అన్నిచ్చే మాటలు తప్ప చేతలు లేవని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు.
వెంటనే కొని డబ్బులు కూడా ఇవ్వాలి, రైతు బంధు నిధులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి అన్నారు కేసీఆర్. ఏమయ్యాయి అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. కేసీఆర్ కి మిల్లర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. తాలు తరుగు అని చెప్పి మన రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం దేశంలో ఎక్కడ కూడా జరగదు, ఇంత దారుణమా, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తెలంగాణ రైతుల బతుకుల్ని సీఎం నాశనం చేస్తున్నారని చెప్పి మండిపడ్డారు. నువ్వేమో ఫామ్ హౌస్ లో బాగా పంటలు పండించుకుంటావు, నీ కొడుకు బిడ్డ కూడా ఫామ్ హౌస్ లో మంచిగా పంటలు పండించుకుంటారు, రైతులు మాత్రం ఇట్లా గోస పెడతావా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. తరుగుని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి, మంచి వర్షాలు పడుతుంటే రైతులు సంబరపడాల్సిన టైంలో శనిలా దాపురించారు వారి పాలిట కేసీఆర్ అని చెప్పి అరవింద్ ఫైర్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ కమిటీది ఒట్టి హడావుడి అని చెప్పి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కామెంట్ చేశారండి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కరోనా టెస్టులు కూడా చేయడం లేదని చెప్పి ఆయన మండిపడ్డారు. కేటీఆర్ నేతృత్వంలో ఏదైతే టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టారో ఆ దుఃఖ హడావుడి మాత్రమే, దానివల్ల ఏం లాభం లేదని చెప్పి మాట్లాడారు. టీకాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరు సరిగా లేదు. 32 జిల్లా హాస్పిటల్లకు గాను 19 చోట్ల మాత్రమే సిటీ స్కాన్ ఉంది, 28 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ వెంటిలేటర్స్ కానీ లేవు అని చెప్పి ఆయన మాట్లాడారు. కోవిడ్ ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సదుపాయం అందుబాటులోకి తెస్తున్నాం మేము అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దాని గురించి వార్త, లాక్డౌన్ ఉన్నా వడ్లు కొంటున్నామని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ పరిస్థితులు ఉన్నా సరే వడ్లు కొంటున్నాం, అనవసరంగా బీజేపీ నేతలు కళ్ళుండి కబోదులుగా మాట్లాడుతున్నారని చెప్పి రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరి రెడ్డి అన్నారు. నిన్న సివిల్ సప్లైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు బీజేపీ లీడర్స్ అని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎక్కడైనా దేశంలో రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. నలుగురు బీజేపీ ఎంపీలకు దమ్ము ఉంటే రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా, ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకురావాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఏ రాష్ట్ర సీఎం చేయని విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని సందర్శించారు మన సీఎం కేసీఆర్, అందరికీ ధైర్యం చెప్పారు అని చెప్పి ఆయన మాట్లాడారు. మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటిదాకా 72% వడ్లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఏ ఇతర రాష్ట్రాలు కూడా రైతుల వద్ద వడ్లు కొనడం లేదు తెలంగాణ మాదిరి అని చెప్పి అన్నారు. మొన్న మధ్య సీఎం కేసీఆర్ ఎక్కడ చూసినా సరే వడ్ల కుప్పలు కనిపిస్తున్నాయి, వారంలో మొత్తం క్లియర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మరి వీళ్ళు 72% కొనుగోలు చేసేస్తే ఎక్కడికక్కడ వరి కుప్పలు ఎందుకు కనిపిస్తాయి, వడ్ల కుప్పలు అనేది ఇంట్రెస్టింగ్. సరే నెక్స్ట్, డ్యూటీకి వెళ్లే ఆర్టీసీ ఉద్యోగుల్ని పోలీసులు కొడుతున్నారు అని చెప్పి టీజేఎంయు జనరల్ సెక్రటరీ హనుమంతు అన్నారండి. డ్యూటీలకు వెళ్తున్న ఆర్టీసీ ఉద్యోగుల్ని ఆపకుండా డీజీపీ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. దాని గురించిన వార్త, ఎమ్మెల్యేపై భూ కబ్జా కేసు. సో తప్పుడు రెవెన్యూ పత్రాలు సృష్టించి భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు, సెటిల్మెంట్ కు రావాలని ఎమ్మెల్యే ఎంఆర్ఓ బెదిరిస్తున్నారని చెప్పి ఫిర్యాదు అందింది పోలీసులకి. సో పోలీసులు కేసు నమోదు చేశారు. కాపురా తహసీల్దార్ ఆయన సిబ్బందితో పాటు సుభాష్ రెడ్డి అనుచరులం అని చెప్పి కొందరు వ్యక్తులు వివాదంలో ఉన్న సర్వే నెంబర్ 152లో భూమిలోకి మార్చి 16న చొరబడ్డారని చెప్పి బాధితులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే మేడ్చల్ జిల్లా కేంద్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వరుస ఆరోపణలు వస్తుండటంతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కొమ్ము కాస్తున్నారు టీఆర్ఎస్ నేతలకు అని చెప్పి మండిపడుతున్న పరిస్థితి. ఈ భూ వ్యవహారంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సమాధానం చెప్పాలి, సమగ్ర విచారణకి ప్రభుత్వం ఆదేశించాలి అని చెప్పి కూడా ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. 26న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి పల్లా రాజేశ్వరరెడ్డి, సురభి వాణిదేవి. దాని గురించిన వార్త, అండ్ సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపాలి రైతులు అని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు రైతులతో ముఖాముఖిలో. రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల భూసారం దెబ్బతింటుంది, సో సేంద్రియ సాగుతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కాలని చెప్పి ఆయన కోరారు. ఆకులు పశువుల పెండ చెరువుల్లోని ఒండ్రు మట్టిని పొలాల్లో వేయడం ద్వారా భూసారం పెరుగుతుంది అని చెప్పి ఆయన సూచించారు. సారు కరోనాను ఇప్పటికైనా ఆరోగ్యశ్రీలో చేర్చు అని చెప్పి వైఎస్ షర్మిల ట్వీట్ చేశారండి. 150 కోట్లు ప్రతిరోజు ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కి పేదలపై 150 కోట్ల భారం పడుతోంది, ఇప్పటికైనా ఆరోగ్యశ్రీలో చేర్చు సారు కరోనాని అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు. దాని గురించిన వార్త, కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా పడిందండి. 13వ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ డిఎం రాయపూరే చెప్పారు. తెలంగాణ అండ్ ఏపీ ఈఎన్సీలకి 21-22 వాటర్ ఇయర్ కు నీటి కేటాయింపులు, బోర్డుకి రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు, క్యారీ ఓవర్, సర్ప్లస్ వాటర్ పై చర్చించేందుకు యాక్చువల్ ఇవాళ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా బోర్డు భేటీ కావాల్సి ఉంది. బట్ యాస్ తుఫాను ప్రభావం ఏపీపై ఎక్కువ ఉండడంతో ఈ వరద నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఏపీ వాయిదా వేయాలని కోరింది. సో వాయిదా వేస్తున్నట్లుగా చెప్పారు. నెక్స్ట్ ఏంటనేది తర్వాత చెప్తామన్నారు. సర్కార్ పిలవకపోతే సమ్మె. సో జూడాలు జూనియర్ డాక్టర్లు సమ్మెకి సిద్ధమవుతున్నారండి. రాష్ట్రంలో వాళ్ళ సమ్మె అనివార్యంగా మారే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మేము అల్టిమేటం ఇచ్చాము ఆల్రెడీ, దాన్ని కనుక సీరియస్ గా తీసుకోకపోతే బుధవారం నుంచి సమ్మె చేపట్టేందుకు మేము రెడీ అని చెప్పి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసరి నవీన్ చెప్పారు వెలుగుతో. ప్రభుత్వానికి 2 వారాల కిందటే మేము డిమాండ్లకు సంబంధించి సమ్మె గురించి చెప్పినా సరే స్పందించలేకపోవడం చాలా దారుణం. ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా సరే ప్రభుత్వం రోగులకు మెరుగైన ట్రీట్మెంట్, జుడాలు న్యాయమైన డిమాండ్లు పట్టించుకోవడం లేదు,
ఈ సమయం వల్ల పేషెంట్లకు ఏమైనా ఇబ్బందులు వస్తే దానికి మొత్తం బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. రోడ్లు మూసేసిండ్రు. సో ఏటిగడ్డ కృష్ణాపూర్ దగ్గర రోడ్డుకు అడ్డంగా వేసిన మట్టి కుప్పల ఫోటో మనం చూడొచ్చు. యాక్చువల్లీ ప్రభుత్వం నిర్వాసితులకు ఎకరానికి 6 నుంచి 7 లక్షల దాకా పరిహారం ఇచ్చింది. చాలా నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 5 లక్షల పరిహారం అందలేదండి. అండ్ ఒంటరి మహిళల విషయంలో అయితే ఎక్కడ ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్లారిటీ కూడా ఇవ్వలా, ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ లకు పరిహారం విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా తేల్చలేదు. సో న్యాయమైన పరిహారం కోసం చాలా మంది నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉండగానే ఆఫీసర్లు గ్రామాల్లో కూల్చివేతలు స్టార్ట్ చేస్తే మరొకసారి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు క్లియర్ గా చెప్పింది జూన్30 వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని చెప్పి. సో మరి ఏం చేయాలి తెలియక వీళ్ళని ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలి, ఇక్కడి నుంచి ఎట్లయినా తోలేయాలని చెప్పి గజ్వేల్ దగ్గర ఏర్పాటు చేసిన ముట్రాజ్పల్లి పునరావాస కేంద్రానికి వెళ్లకుండా వేముల ఘాట్లో 150, ఏటిగడ్డ కృష్ణాపూర్లో 250, తుర్క బంజీర్పల్లిలో 100 కుటుంబాలు ఉంటున్నాయి. సో వీళ్ళకి డైలీ మార్కెట్లకని రకరకాల పనుల కోసం వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏ రూట్ లో అయితే వెళ్తారో ఆ రూట్స్ అన్నిట్లో కూడా ఇంతింత ఎత్తున మట్టి కట్టలు పోసేసి టూ వీలర్స్ కానీ ట్రాక్టర్లు కానీ పోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఆల్రెడీ అటువైపు ఆటోలు వెళ్లకుండా మొత్తం మేనేజ్ చేస్తారు. ఇప్పుడు కనీసం ఓన్ సొంత బండ్ల మీద కూడా వాళ్ళు వెళ్ళి ఏమీ కూడా తెచ్చుకోలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇదేమని అడిగితే వెంటనే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని కాంట్రాక్టర్లతో బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా నిర్వాసితులు వాపోతున్న పరిస్థితి. మాకు అసలు ఉన్న పళ్ళంగా పొమ్మంటే ఎక్కడికి పోవాలి, గజ్వేల్లో మాకు సొంత ఇళ్లు కూడా లేవని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటిగడ్డ కృష్ణాపూర్ చెందిన ఎస్ అశోక్ అంటున్నారు, ఆఫీసర్లు మీకు ఇది తగదు అని చెప్పి, ఈ రోడ్లు మూసేయడం కరెక్ట్ కాదు, న్యాయం కోసం పోరాడుతున్న నిర్వాసితులను ఇబ్బంది పెట్టడమే ఆఫీసర్ల లక్ష్యంగా కనిపిస్తోంది, ఎట్లయినా పంపించాలని రోడ్లు మూసేసి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటున్నారు. వేములఘాట్కి చెందిన హయతుద్దీన్ అంటున్నారు, మల్లన్న సాగర్ నిర్వాసితులను ఇబ్బందులు పెడుతుండ్రు, హైకోర్టు తీర్పు ప్రకారం జూన్ 30 వరకు ఇళ్ల కూల్చివేతలు ఆపేయాలి, నిర్వాసితులకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడంతో మాపై కక్ష కట్టిండ్రు, గ్రామాలకు వెళ్లే రోడ్లు మూసేస్తే ఆపద సమయంలో మా ప్రాణాలకు ఎవరు బాధ్యత అని చెప్పి కూడా అంటున్నారు. అసలు అక్కడ కరోనా టెస్టులు కూడా చేయటం లేదట, వ్యాక్సిన్లు కూడా ఇవ్వటం లేదట, చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి పాపం నిర్వాసితులు చెప్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఎగురుతున్న విమానాన్ని బెదిరించి కిందికి దింపిండ్రు, యుద్ధ విమానం పంపి మరీ వార్నింగ్ ఇచ్చి జర్నలిస్ట్ అరెస్ట్ కోసం బెలారస్ ప్రెసిడెంట్ చేసిన డ్రామాకు సంబంధించిన వార్త అండి. ఈ దేశాల విమర్శలు వచ్చే వెంటనే జర్నలిస్ట్ అండ్ హిజ్ వైఫ్ ని విడిచిపెట్టాలని డిమాండ్లు కూడా వచ్చాయి. సో దాని గురించిన ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అండ్ వ్యాక్సినేషన్ కేంద్రం పట్టించుకోవట్లేని చెప్పి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఏప్రిల్లో 8.98 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయగా మే 1st నుంచి 20వ తేదీ వరకు 3.69 కోట్ల మందికే వేశారు. ఇట్లా వ్యాక్సినేషన్ గ్రాఫ్ పడిపోతోంది, ఇది కరెక్ట్ కాదు, వ్యాక్సినేషన్ చాలా కీలకం, దీనికి కేంద్రం చర్యలు తీసుకోవాలి అని చెప్పుడు ఆయన అంటున్నారు. అండ్ రైల్వేల ద్వారా రాష్ట్రాలకి 16023 టన్నుల ఆక్సిజన్ పంపిణీ చేసినట్లుగా నిన్న నేషనల్ ట్రాన్స్పోర్ట్ వెల్లడించింది. దాని గురించిన వార్త, కరోనా మరణాలు 3 లక్షలు దాటాయండి దేశంలో, 24 గంటల్లో మరో 4454 మంది చనిపోయారు. దాని గురించిన వార్త చూస్తున్నాం. కొత్త కేసులు మాత్రం తగ్గుతున్నాయి, ఇది ఒక ఊరట కలిగించే విషయం. రికవరీ రేట్ కూడా పెరుగుతోంది, 88.69% చేరింది. 17 రోజులుగా కేసులు తగ్గుతున్నాయని చెప్పి కేంద్రం చెప్తోంది. కరోనా వ్యాప్తికి ముందే వుహాన్ ల్యాబ్ లో 3 జబ్బు పడ్డారట, అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా వాల్ స్ట్రీట్ జర్నల్ వార్త ప్రచురించింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ కి సంబంధించి నిజంగా ఒక సంచలనకరమైన వార్త ఇది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో 3 రీసెర్చర్స్ 2019 నవంబర్లో అస్వస్థత గురయ్యారని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్ట్ల ఆధారంగా ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ దీనికి సంబంధించిన వివరాలు చెప్పింది. బయటి ప్రపంచానికి అంటే 2019 నవంబర్ అంటే బయట ప్రపంచానికి ఇంకా కరోనా గురించి తెలియదు. దానికంటే ముందే వుహాన్ ల్యాబ్ లోని కొందరు జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి ఎందుకు అనారోగ్యం వచ్చింది అనే కారణాలు మాత్రం తెలియరాలేదని చెప్పి వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. కరోనా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తొందరలోనే WHO సమావేశం కాబోతున్న టైంలో ఈ రిపోర్ట్ బయటకు రావడం నిజంగా చర్చనీయాంశమైంది. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తలు నిజం కావని చెప్పి చైనా కొట్టిపడేసింది. సో దానికి సంబంధించిన వార్త, కేరళలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారండి, 15వ అసెంబ్లీ ప్రారంభమైంది. దాని గురించిన వార్త, కట్టడిలో ఢిల్లీ బెస్ట్, లాక్డౌన్ తో సత్ఫలితాలు, తగ్గిన కరోనా కేసులు. చాలా సమర్థవంతంగా కరోనా సెకండ్ వేవ్ ని ఢిల్లీ ఎదుర్కొంటోంది. అన్ని రాష్ట్రాల కంటే ముందే లాక్డౌన్ ని ప్రకటించడమే కాకుండా దాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేయడంతో ఒకనొక టైంలో పాజిటివ్ రేట్ 35.8% గా ఉంది, ఇప్పుడు 2.5% కి పాజిటివిటీ రేట్ పడిపోయింది. సో దాదాపు 28 వేల కేసులు గత నెల ఇదే టైంలో నమోదయ్యేటివి, దాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. భవిష్యత్తులో థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా 11 జిల్లాల్లో ఆల్రెడీ ఆక్సిజన్ ట్యాంక్స్ ని కూడా ఆక్సిజన్ బ్యాంక్స్ ని ప్రారంభించారు. ప్రతి బ్యాంక్ లో దాదాపు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందుబాటులో ఉంచారు. అండ్ బాధితులకు ఎప్పటికప్పుడు సీఎం భరోసా ఇచ్చారండి, ఆయన మీడియాలో మాట్లాడుతూ లేకపోతే కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ
ఏం భయపడద్దు, అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది గవర్నమెంట్ మీకోసం అని చెప్పి నేనున్నాను అనే భరోసా కల్పించారు. మన దగ్గర చూస్తే అసలు ఆపద్ ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక జనాలంతా దిక్కుముక్కు లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడిన సిచ్యుయేషన్స్. సో అధికారులు, కింది స్థాయి సిబ్బంది కరోనా కట్టడిలో శక్తి వంచన లేకుండా ఢిల్లీలో పనిచేశారు. అండ్ ఆటో డ్రైవర్లకి నెలకు 5,000 ఇవ్వడం, కరోనా సోకిన పేదవారికి ఆర్థిక సాయం చేయడం, అలాగే మరణించిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబాలకు 1,00,000 రూపాయలు సాయం చేయడం, అదనంగా 5 కిలోల ఉచిత రేషన్ ఇవ్వడం, ఇట్లాంటి ఎన్నో మంచి చర్యలు తీసుకున్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఈ విధానంలోనే అక్కడ సక్సెస్ అయిందండి ఢిల్లీ సర్కార్. రోజువారీ కేసులు 28,000కు చేరుకున్నా, మరణాలు 400 మార్కు దాటినా సరే ఎక్కడ కూడా దాచే ప్రయత్నం చేయాల. మన దగ్గర ఏం జరుగుతుందో అందరికి తెలుసు. ఇక 3 నెలల్లో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఢిల్లీ సర్కార్. ఎంత బడ్జెట్ అయినా సరే కేటాయిస్తామని చెప్పి సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటి వరకు 9,15,275 వ్యాక్సిన్స్ వేసింది ఢిల్లీ. థర్డ్ ప్లేస్ లో ఉంది వ్యాక్సినేషన్ విషయంలో. దాని గురించిన వార్త. ఒడిషా, బెంగాల్ వైపుగా సైక్లోన్ యాస్. సో రేపు పారాదీప్ సాగర్ ఐలాండ్స్ మధ్య తీరం దాటబోతోంది యాస్ తుఫాను. గంటకి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట. ఒడిషా, బెంగాల్ లోని పలు జిల్లాలపై తీవ్ర ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ఐఎండి చెప్తోంది. సో సీఎంలతో అమిత్ షా రివ్యూ కూడా చేశారు దీనికి సంబంధించి. కేంద్రం వివక్ష చూపిస్తోందని చెప్పి మమతా బెనర్జీ అన్నారండి. చిన్న రాష్ట్రాలైన ఏపీ, ఒడిశాలకు 600 కోట్ల చొప్పున నిధులు ఇచ్చింది కేంద్రం, పశ్చిమ బెంగాల్ కు మాత్రం 400 కోట్లు ఇచ్చింది అని చెప్పి అన్నారు. మీటింగ్ లో ఇదే విషయం అడిగితే సైంటిఫిక్ కారణాలతోనే ఫండ్స్ కేటాయింపు జరిగిందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు అని చెప్పి కూడా ఆమె మాట్లాడారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, సాధారణ జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తించదట, ఫ్రీ ట్రీట్మెంట్ కు అంగీకరించని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి మనం ఒక ఆర్టికల్ చూస్తున్నాం. మెయిన్ గా హార్ట్ ఆపరేషన్లకు మేనేజ్మెంట్ నో చెప్తున్న పరిస్థితి, కరోనా టైంలో గిట్టుబాటు కావడం లేదని చెప్పి సాకులు కూడా వెతుకుతున్న పరిస్థితి, ఎమర్జెన్సీ టైంలో పైసలు ఇస్తేనే జాయిన్ చేసుకుంటున్నారు, అప్పులు చేసి ప్రాణాలు కాపాడుకుంటున్న సామాన్యులు అని చెప్పి చూస్తున్నాం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కింద ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ అంగీకరించిన పరిస్థితి. 78 లక్షల ఫ్యామిలీలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి 500 కోట్ల దాకా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లుగా హాస్పిటల్ చెప్తున్న పరిస్థితి. అసలు ఎమర్జెన్సీ వైద్య సేవల్ని కూడా చాలా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్ రిజెక్ట్ చేస్తున్న సిచ్యుయేషన్, అదేమంటే బెడ్ లేవని చెప్పి చెప్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. కరోనాతో ఆర్ఎఫ్సిఎల్ ఆఫీసర్ చనిపోయారండి. మృతదేహంతో టౌన్షిప్ లో నిరసన కూర్చున్న ఆ ఫోటో కూడా మనం చూడొచ్చు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ ప్లాంట్ లో సివిల్ విభాగంలో డిప్యూటీ మేనేజర్ రవిశంకర్ ప్రసాద్ సోమవారం కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. 20 రోజుల క్రిందట ఆయనకి కరోనా పాజిటివ్ కన్ఫర్మ్ కాగా ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు. మళ్లీ 3 రోజుల క్రింద పరిస్థితి విషమించిన యాజమాన్యం గోదావరి ఖండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి, అక్కడి నుంచి కరీంనగర్ కి తరలించిన పరిస్థితి. అక్కడ ఆర్ఎఫ్సిఎల్ దగ్గరే ఆ ఉద్యోగులకి హాస్పిటల్ ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్తో టైప్ కావడం వల్ల సమయానికి చికిత్స అందక ఆయన చనిపోయారు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, నేతల గెస్ట్ హౌస్ లుగా సాగర్ క్వార్టర్స్, నందికొండపై లీడర్లు ఆఫీసర్ల కన్ను పడిందని చెప్పి ఆటలు చూస్తున్నాం. పబ్లిక్ కాదని లీడర్లకి పట్టాలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1092 క్వార్టర్లు ఇప్పటికే నేతల చేతుల్లో 300 ఉన్నాయట. ఇండ్లు లేని స్థానికుల్ని సర్కార్ పట్టించుకుంటలేదని చెప్పి ఆ వార్తలో చూడొచ్చు. దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, కూరగాయల రేట్లు డబుల్ అయ్యాయండి. లాక్డౌన్ తో దిగుమతులు బాగా తగ్గినాయి. రైతు బజార్లలో ఎక్కడ రైతులు కనిపించట్లా మొత్తం దళారుల చేతుల్లోనే బిజినెస్ నడుస్తోందని చెప్పి ఆటలు చూస్తున్నాం. ఐడి కార్డులను అడ్డుకుంటున్నారు మీడియా అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళని, పోలీసులు కొంచెం వాళ్ళతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి డీజీపీ ఆఫీస్ కి విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని గురించిన వార్త. ఓయూబీసీగా ప్రొఫెసర్ రవీందర్ బాధ్యతలు చేపట్టారు. దాని గురించిన వార్త. ఇండ్లలోనే రైతు కోసం దీక్ష చేసి బీజేపీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. దాని గురించిన వార్త కూడా చూడొచ్చు. ఇక ఓపెన్ పేజ్కి వస్తే, ప్రగతి భవన్ లో రాష్ట్రం బందీ అయింది అని చెప్పి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం రాసిన ఆర్టికల్ చూడొచ్చు. దవాఖానాల స్టాఫ్ సౌలతలు పెంచకుండా భరోసా వస్తుందా అని చెప్పి వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరా శోభన్ రాసిన ఆర్టికల్ కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లైఫ్ పేజ్కి వస్తే, పిల్లగాండ్లు భద్రం. సో ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ పిల్లలకి ఇబ్బంది పెడుతుంది అన్న వార్తల నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ మనం చూడొచ్చు. ఏవైతే పెద్దలు రూల్స్ ఫాలో అవుతారో అవన్నీ పిల్లలకు కూడా అలవాటు చేయాలని చెప్పి డాక్టర్స్ సూచిస్తున్నారు. అయితే 5 ఏళ్లలోపు పిల్లలకి మాస్క్ పెట్టొద్దు అని చెప్పి చెప్తున్నారు. బయట నుంచి వచ్చే తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి వైరస్ సోకే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ స్కూళ్లు తెరిచినా సరే అప్పుడున్న కరోనా పరిస్థితిని బట్టి తల్లిదండ్రులు డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. దాని గురించిన వార్త. ఇక బిజినెస్ పేజ్కి వస్తే, కూలీలు దొరకలేరు, సొంతూళ్ళ నుంచి ఇంకా తిరిగి రావట్లేదు, సెకండ్ వేవ్ ఎఫెక్టే కారణం అని చెప్పి అనేక సెక్టర్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాని గురించిన వార్త. దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ షురూ అయిందండి, పానసియా మొదలు పెట్టింది అని చెప్పి చూస్తున్నాం. 91.6% ఎఫికసీ ఉందట స్పుత్నిక్ వీకి. అండ్ సారీ అప్పులు ఇవ్వలేమని చెప్పి బకాయిల భయంతో లోన్లకి దూరంగా ఎన్బిఎఫ్సీలు నిర్ణయం తీసుకున్నాయి. సెక్యూర్డ్ లోన్లకు కూడా
రూల్స్ కఠినతరం చేసిన పరిస్థితి. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే నెక్స్ట్ పేజ్ లో ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇవాళ నుంచి సెకండ్ డోస్ ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో 10 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ఆగిపోయింది మనకు తెలుసు. సో సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఇవాళ నుంచి మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వ్యాక్సినేషన్ షురూ చేయబోతోంది. అయితే ఎవరైతే సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సెకండ్ డోస్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ డోస్ వేయించుకున్నట్లుగా వచ్చిన ఎస్ఎంఎస్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ని వెంట తీసుకెళ్లాలని చెప్పి అంటున్నారు. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుని 4 వారాలు దాటిన వాళ్ళు, కోవిషీల్డ్ తీసుకుని 12 వారాలు దాటిన వాళ్ళు సెకండ్ డోస్ కి రావాలని చెప్పి అంటున్నారు. అయితే కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుని 4 వారాలు దాటిన వాళ్ళు సుమారు 3 లక్షల మంది ఉన్నారు. కానీ కోవిషీల్డ్ తీసుకుని 12 వారాలు దాటిన వాళ్ళు ఎవరు లేరు. సో కోవాక్సిన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న ఇంకో 2 లక్షలకు పైగా డోసులు వచ్చాయండి. సో మొత్తం 9.8 లక్షల డోసులు ఉన్నాయి. ఇందులో 70% కోవిషీల్డే ఉన్నాయి. వీటిని ఫస్ట్ డోస్ కోసం వినియోగించే ఛాన్స్ ఉన్నా సరే ఎందుకో మరి మన ప్రభుత్వం ఫస్ట్ డోస్ విషయంలో పట్టనట్లుగా ఉంది. అయితే ఉద్యోగం, ఉపాధి రీత్యా నిత్యం ప్రజలతో కలిసే వాళ్ళు గుర్తించి ఫస్ట్ వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలని చెప్పి సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మెయిన్ గా బస్సులు, ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు కానీ, అలాగే కూరగాయలు, పండ్లు అమ్మకం చేసే చిరు వ్యాపారులు, అలాగే గ్యాస్, ఫుడ్, వేరే డెలివరీ బాయ్స్, టీచర్లు, బ్యాంక్ స్టాఫ్, మెడికల్ షాపులు, సేల్స్ పర్సన్స్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మొత్తం 29 కేటగిరీలకు చెందిన సుమారు 25 లక్షల మందికి ఫస్ట్ వ్యాక్సిన్ వేయబోతున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని చెప్పి మంత్రి హరీష్ రావుని వైద్య ఆరోగ్య శాఖ అధికారులని సీఎం నిన్న ఆదేశించారు. అయితే వ్యాక్సినేషన్ ఎందుకు స్లో డౌన్ అయింది, ఎందుకు ఆపేశారనే దానికి సంబంధించి కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. అన్ని డోసులు ఉన్నా సరే, అంత మీ దగ్గర ఉన్నా సరే వ్యాక్సిన్ ఎందుకు వేయట్లేదు, వెంటనే రీస్టార్ట్ చేయండి అని చెప్పి కూడా కేంద్రం ఆదేశించింది. సో స్టేట్ ఆఫీసర్లు కూడా 1-2 రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పి సమాధానం ఇచ్చినట్లుగా సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఆఫీసర్ ఒకరు వెలుగుకి చెప్పారు. బ్లాక్ ఫంగస్ బాధితులందరికీ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి సీఎం కు తమ్మినేని వీరభద్రం లెటర్ రాశారు దాని గురించిన వార్త. సో యాస్ ఎఫెక్ట్ తో ఇవాళ రేపు కొంచెం వర్షాలు పడతాయంట హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో మంగళ బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని చెప్పిందండి దాని గురించిన వార్త. ఇవి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు 8 కి వస్తాను వెలుగు పేపర్ని వినిపించడానికి. టేక్ కేర్. మాస్కులు, ఫిజికల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ మర్చిపోకండి. రేపు కలుద్దాం 8 కి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.